అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లు వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్ డే కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రకమైనటువంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్కి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ చూసుకుంటే కారు జోరా, కాంగ్రెస్ హోరా అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై ధీమాగా అస్తం పాటి, మళ్లీ అధికారం మాదేనంటున్నటువంటి బారాసా అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. వీడనున్నటువంటి శాసనసభ ఎన్నికల ఉత్కంఠ, బరిలో సీఎం సహా 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు, 5 ఎమ్మెల్సీలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 10 గంటల కల్లా ఫలితాల సరళి అనేది ఏ రకంగా ఉంటుందో మనకి ఇవ్వడం జరిగింది. ముందు తెలిసేది చార్మినారే అనేటువంటి అంశం. ఇక్కడ మొత్తంగా 5 రాష్ట్రాల్లోనైతే ఎన్నికలైతే జరిగాయి. అయితే 4 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ మాత్రమే ఈరోజు వస్తుంది. అయితే 5వ రాష్ట్రమైనటువంటి మిజోరాంకు సంబంధించిన రిజల్ట్ అనేది అక్కడికి సంబంధించినటువంటి పరిస్థితుల కారణంగా రేపటికైతే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. ఆ 5 రాష్ట్రాలని కనుక చూసుకుంటే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం. ఇక్కడ ఈ మిజోరాం తప్ప ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఈరోజు వస్తుంది. ఆ రకంగా కూడా గతంలో చూసుకుంటే డిసెంబర్ 3 అన్నిటికి సంబంధించిన ఫలితాలు వస్తాయి అన్నారు. రాజస్థాన్కి సంబంధించి మొత్తంగా 200 అసెంబ్లీ స్థానాలు ఉంటే కనుక 199 స్థానాలకు మాత్రమే అక్కడ ఎన్నికలు అనేటివి జరిగాయి. ఇలా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాల్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఆ రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా వచ్చినటువంటి సీఎంలు, దాని తర్వాత కనుక చూసుకుంటే వాటికి సంబంధించినటువంటి గవర్నర్లు, ఈ రకంగా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాలని మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ దూసుకొస్తున్నటువంటి మిచ్చంగ్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫాన్గా బలపడనుంది. ఇక్కడ నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి అయితే మిచ్చంగ్ అనేటువంటి పేరు పెట్టారు. ఎందులో వచ్చింది, అరేబియా సముద్రంలో వచ్చిన తుఫానా లేదంటే బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫానా, దేని దేనికి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది, దీని పేరేంటి అని కూడా ఈ పేరు పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇలా అంటూ మనకు ఒక ప్రాసెస్ అనేది ఇచ్చారు. తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున అయితే కట్టలు కట్టి లెక్కిస్తారు. ఇవి పూర్తయిన తర్వాత అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులకు సంబంధించినటువంటి సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ను తెరిచి కంట్రోల్ యూనిట్లను అయితే టేబుల్కి అయితే ఒకటి చొప్పున బయటకైతే తీస్తారు. కంట్రోల్ యూనిట్లోని టోటల్ బటన్ను నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది. ఒక బటన్ నొక్కగానే రిజల్ట్కి సంబంధించి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ ఈ వివరాలను 17C పేరిట నమోదు చేసినటువంటి రికార్డుతో కంట్రోల్ యూనిట్లో వచ్చినటువంటి మొత్తం ఓట్లలో సరిపోయేలా లేదా అంటే కంట్రోల్ యూనిట్లో వచ్చినటువంటి మొత్తం యూనిట్లో వచ్చినటువంటి ఓట్లతో సరిపోయాయా లేదా అనేటువంటి అంశాన్ని అయితే పరిశీలిస్తారు. ఆ తర్వాత రిజల్ట్ మీటర్ను నొక్కగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కనిపిస్తాయి. ఆ వివరాలను ఇటు అధికారులు అటు పోలింగ్ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. ఏజెంట్ల నుంచి ఆమోదం లభించిన తర్వాత వారి సంతకాలు తీసుకుంటారు. అనంతరం మరో కంట్రోల్ యూనిట్ని అయితే లెక్కిస్తారు. ఇలా ఒక్కో విడతకు 14 కంట్రోల్ యూనిట్లలోని వివరాలు లెక్కించేలా 14 టేబుల్స్ అనేటివి ఏర్పాటు చేశారు. 14 ఈవీఎంల లెక్కింపు పూర్తి అయితే కనుక ఒక రౌండ్ ముగిసినట్లు. అభ్యర్థులు ఓటర్లు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గాల్లో 28 ఈవీఎంల లెక్కింపునకైతే ఒక రౌండ్గా పరిగణిస్తారు. ఈ రకంగా దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఆ నియోజకవర్గ లెక్కింపు పరిశీలకుడు ఏజెంట్ల సమక్షంలో ర్యాండమ్గా 5 వీవీప్యాట్లను అయితే ఎంపిక చేస్తారు. వాటిలోని ట్రేలను తెరిచి ఓటర్ స్లిప్లను లెక్కిస్తారు. ఇలా 5 వీవీప్యాట్లను లెక్కించిన వివరాలను అంతకుముందు 17C నమోదు చేసినటువంటి ఓట్ల సంఖ్యకు సరిపోతే అధికారులు ఏజెంట్ల ఆమోదంతో ఫలితాన్ని అయితే ప్రకటిస్తారు. ఈ రకంగా దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్లకు వెళ్తే కనుక
ఇక్కడ కథా 2022 ఆవిష్కరణ నేడు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథల్లో ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసి కథా సాహితీ పుస్తక రూపంలో పాఠకులకైతే అందిస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా 33వ ఏడాది కథా 2022 పుస్తకాన్ని అయితే ఆవిష్కరించనున్నట్లయితే తెలిపారు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే వైశాలి గ్రాండ్ మాస్టర్ అనేటువంటి అంశము. ఇక్కడ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నటువంటి భారత 3వ మహిళా క్రీడాకారిణి వైశాలి, హంపి హారిక ముందున్నారు. ఇక్కడ భారత్ తరఫున ఈ ఘనత సాధించినటువంటి 84వ చెస్ ప్లేయర్ ఆమె అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. వైశాలి సాధించింది, నిరీక్షణ ముగింపు పలికింది, కళను నిజం చేసుకుంది, చదరంగంలో అత్యుత్తమంగా భావించేటువంటి గ్రాండ్ మాస్టర్ హోదాను అయితే సొంతం చేసుకుంది. భారత్ తరఫున ఈ ఘనత సాధించినటువంటి 84వ చెస్ ప్లేయర్గానైతే ఈ అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మొక్కల్లో పోషకాల శుద్ధి ప్రక్రియ పైన పేటెంట్ అయితే పొందడం జరిగింది. ఇక్కడ మనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుల ఘనత. మొక్కల్లో మనకు పోషకాలను వేరు చేసి శుద్ధి చేయడం ద్వారా క్రిమికీటకాల బారి నుంచి కాపాడుకునేటువంటి విధానం పైన హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్యులు కే పద్మశ్రీ, ఎంకే అరుణశ్రీలకైతే పేటెంట్ అయితే దక్కింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ కళ్ళు అప్పగించి చూడొద్దు మిత్రమా అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. చాలామంది ఈ కాలంలో మొబైల్ ఫోన్ను ఇక్కడ తరచుగా కళ్ళు అప్పగించకుండా మనం అయితే చూస్తూ ఉంటాం, కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదాలు ఉన్నాయనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. డిజిటల్ యుగంలో మొబైల్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను సుదీర్ఘ సమయం పాటు వినియోగించక తప్పని పరిస్థితి అయితే ఉంది. ఈ వాడకమే పొడిబారేటువంటి కంటి డ్రై ఐ సమస్యకు అయితే దారితీస్తుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే బెంగళూరు సాంకేతిక సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేటు అయితే కంటిని ఎలా కదిలించాలో కూడా గుర్తు చేస్తుంది అనేటువంటి ఒక యాప్ను అయితే తీసుకోవడం రావడం జరిగింది. ఇక్కడ మనం మొబైల్ చూస్తుండగానే స్క్రీన్ మీద బ్లింక్ రిమైండర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ యాప్ అంటే ఆటో యూజ్ సంస్థ తయారు చేసినటువంటి ఐడి యాప్ మన కంటిని కదిలించాల్సినటువంటి సమయాన్ని గుర్తిస్తుంది అనేటువంటి అంశం. ఈ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మన మొబైల్ చూస్తుండగానే స్క్రీన్ మీద బ్లింక్ రిమైండర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓ కన్ను గుర్తు మన కళ్ళనైతే కదిలించాలా కూడా గుర్తు చేస్తుంది. అంటే ఏ రకంగా ఇక్కడ ఈ ఐడి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడి అనేటువంటి యాప్ అనేది ఉంటుందట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనం తదేకంగా దాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో ఇక చూసింది చాలయ్యా కంటిని కదిలించాలి లేకుంటే ప్రమాదం అంచున బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కదిలించాలి అనేటువంటి అంశాన్ని అయితే మనకు చెప్తుంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ రకంగానైతే యాప్కు సంబంధించినటువంటి అంశం అయితే ఉంటుంది. ఐడి అనేటువంటి యాప్ అట చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 14 ఏళ్లకే 3 డాక్టరేట్లు, 100 ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ ఒక చిన్న అమ్మాయి అయితే వార్తల్లో నిలిచింది. అమ్మ అమ్మమ్మల స్ఫూర్తితో యోగా పైన ఆసక్తి పెంచుకుంది ప్రీష. ఇక్కడ పట్టుదలతో నిరంతర సాధన చేసి పిన్న వయసులోనే అద్భుతాలు సాధించి యోగా పోటీల్లో ఏకంగా 200కు పైగా బంగారు పతకాలు, 100 ప్రపంచ రికార్డులతో ఔరా అనిపించింది. పిన్న వయసులో 3 డాక్టరేట్లు పొంది చరిత్ర సృష్టించింది. తమిళనాడుకు చెందినటువంటి ప్రీష తండ్రి వ్యాపారవేత్తగాగా తల్లి దేవీప్రియ న్యాయవాది. యోగా చేస్తున్నటువంటి తల్లిని చూసి చదువులో రాణిస్తూనే చిన్ననాటి నుంచే తాను సాధన చేసింది అనేటువంటి అంశం క్లియర్గా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు జాబిల్లి శిలలు అనేటువంటి అంశం. కోల్కతాలో సిద్ధమైనటువంటి అంతరిక్ష ప్రదర్శనశాల, చంద్రుడిపై కాలు మోపినటువంటి తొలి మానవుడి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జుత్తు, చందమామ అంగారకుడి శిలలు వంటి వాటిని కోల్కతాలోని అంతరిక్ష ప్రదర్శనలలో చూసుకుంటే ఇక నుంచి వీక్షించవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్పేస్ ఫిజిక్స్లో సిద్ధమైనటువంటి ఈ మ్యూజియాన్ని వ్యోమగామి రాకేష్ శర్మ ఇప్పటికే ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ మనకు చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లినటువంటి అపోలో 11 వ్యోమనౌక, దాని తర్వాత రైట్ సోదరుల విమాన నమూనాలు, విఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములకు సంబంధించినటువంటి చేతిరాతలు, సంతకాలు, ఉల్కలు వంటి వాటిని కూడా ఇక్కడైతే భద్రపరుస్తారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం
ఇక్కడ ఏ క్షణంలోనైనా కూలేలా ఇటలీ లీనింగ్ టవర్ ఇటీవల మనకైతే శిథిలావస్థకు చేరడం ద్వారా దాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ చూసుకుంటే ఇటలీకి సంబంధించినటువంటి లీనింగ్ టవర్ అనేది వార్తల్లో వచ్చింది. ఇక్కడ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం వచ్చింది. ఒకవేళ ఆ ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి భారతీయులను మన దేశానికి తీసుకురావడానికి చేసేటువంటి ఆపరేషన్స్ ఏమైనా వార్తలు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 11 మందికి రూపాయలకు 1 కోటికి పైగా వార్షిక వేతనం, ఐఐటి గుహవాటి విద్యార్థుల ప్రతిభ అనేటువంటి అంశం వార్తల్లో నిలిచినటువంటి ఐఐటీలను కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గుహవాటిలో 2023-24 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు తొలి రోజు 164, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ దానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకతగా అంటే కొత్తగా కనిపెట్టడం కానీ ఆ రకంగా ఇక్కడ ఉంటే కనుక దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తే ఇక్కడ చూడండి మాదిరి ప్రశ్నలు. రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి మాదిరి ప్రశ్నలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. దేశంలో పెరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి ఇటీవల డిజీ కవచ్ పేరిట ఏ సంస్థ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే గూగుల్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 2023 అక్టోబర్లో ఏ దేశం తన 100వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది అంటే తుర్కియో అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో 3 టైగర్ రిజర్వ్లు ఏర్పాటు కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ఏ రాష్ట్రం ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ నమ్దఫా ఆ రకంగా ఇంకా 2 టైగర్ రిజర్వ్లు అయితే ఉంటాయి. ఆ 3 ఇంట్లో కనుక చూసుకుంటే ఈ రకంగా స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచింది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇటీవల చాలా అంశాలతో వార్తల్లో నిలిచింది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. యూరోపియన్ పార్లమెంట్ ప్రదానం చేసేటువంటి ప్రతిష్టాత్మక సుఖరోవ్ పురస్కార బహుమతి మొత్తం ఎంత అంటే 50,000 యూరోలు అనేటువంటి అంశం. ఇది ఎవరికి వచ్చిందంటే యమన్ అనేటువంటి అమీను అనేటువంటి అమ్మాయికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు హిజాబ్ సరిగా ధరించలేదని ఇరాన్లో చంపినటువంటి అమ్మాయికి వచ్చినటువంటి ప్రైజ్ అండి ఇది. ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెట్లో కొట్టినా వస్తుంది, మీకు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2023 అక్టోబర్లో చెరియా పానీ పేరుతో ఏ 2 దేశాల మధ్య ప్రయాణికుల ఫెర్రీని అయితే సర్వీస్ని అయితే ప్రారంభించారు అంటే ఇండియా శ్రీలంక అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. నెక్స్ట్ అక్టోబర్లో ఏ దేశం తన కొత్త లేజర్ ఆధారిత ఐరన్ బీమ్ క్షిపణి వ్యవస్థను పరీక్షించింది అంటే ఇజ్రాయిల్. అదేవిధంగా అక్టోబర్లో భారత్ యూకే 2+2 విదేశీ రక్షణ చర్చల సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఈ తరహా సమావేశాల్లో 2 దేశాల మధ్య ఇది ఎన్నోది అంటే మొదటిది అనేటువంటి అంశం. అక్టోబర్ 15 నుంచి 17 వరకు వరల్డ్ హెల్త్ సమ్మిట్ను ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ ద గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనేటువంటి థీమ్తో ప్రత్యక్షంగా నిర్వహించడంతో పాటు ఆన్లైన్ వేదిక కూడా నిర్వహించారు. ఎక్కడ అంటే బెర్లిన్లో. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు అనేది 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో. ఇక్కడ మారిటైమ్ ముంబై అని గుర్తుపెట్టుకోండి. 37వ జాతీయ క్రీడలను తాజాగా గోవాలో నిర్వహించారు. ఇది ఎన్నవది అంటే తొలిసారి అనేటువంటి అంశం. అంటే గోవాలో నిర్వహించడం అనేది తొలిసారి. ఇది ఎన్నవది అంటే 37వ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. కలిసి చేస్తే 6 రోజుల్లో పని పూర్తవుతుంది అంటే కాలం పనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ నెక్స్ట్ పేజ్లో మనకు ఇంగ్లీష్కి సంబంధించి టీఆర్టీ 2023కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు ఈ రకంగా వర్డ్ ఆఫ్ ది డే అనేది ఇస్తారు, దాని కింద కూడా కొన్ని ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ అనేటివి ఇస్తారు. ఈ రకంగా రెగ్యులర్గా మీరు ఈనాడు పేపర్ని చూస్తే కనుక మీకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.